కేసీఆర్ గారు యజ్ఞం చేస్తున్నది నిజమే. ఏందా యజ్ఞం? సురాపాన యజ్ఞం. సురాపానం అంటే తెలుసు కదా, రాక్షసులకు ఇష్టమైనది. సో సురాపాన యజ్ఞం మాని జలయజ్ఞం చేయడానికి బయటికి రావాలి. జలయజ్ఞం అనేదే మా టైటిల్, మా పేటెంట్. జలయజ్ఞంలో భాగంగానే కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, శ్రీరామ్ సాగర్ రినోవేషన్, దేవాదుల, పాలము రంగారెడ్డి ఎత్తిపోతల, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులను 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. యజ్ఞం మేం చేసినాం, జలయజ్ఞం మాది, ధనయజ్ఞం మీది, దోపిడీ మీది, దొంగతనాలు మీవి. బందిపోటు దొంగలకు కూడా అవకాశం వస్తే ఈ ఈ స్థాయిలో దోపిడీకి పాల్పడరు. వీళ్ళ సమవుజ్జీలు దండుపాలెం ముఠా, కల్వకుంట్ల ముఠా వరుస దండుపాలెం ముఠా పెడితే ఎవరు ఫస్ట్ వస్తారో కొంచెం చెప్పుడు కష్టం, కానీ మోరార్లెస్ వీళ్ళే ఫస్ట్ వస్తారు. ఇప్పుడు కూడా నేను సవాల్ విసురుతున్నా టీఆర్ఎస్కు, కేసీఆర్కు. నువ్వు నిజంగానే 9 సంవత్సరాల అభివృద్ధి చేసి తెలంగాణను బంగారు తెలంగాణ చేసి ఉంటే కేసీఆర్ సిద్దిపేట నుంచి పోటీ చేయాలి, సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాలి. గజ్వేల్ నుంచి సిద్దిపేట పారిపోయాను, పాత చెప్తున్నా. వాళ్ళు వాళ్ళు చెబుతున్న విషయాల మీద వాళ్ళకు నమ్మకం ఉంటే, కేసీఆర్ నాయకత్వం మీద హరీష్ రావుకు విశ్వాసం ఉంటే కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయాలి, సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాలి. ఇక ఇదే మీ రెఫరెండం మీ పరిపాలనకు పారిపోకుండా అసలు నోట్లోకి వెళ్ళి మాట పెగులుతలేదు. కేసీఆర్ ఏడైనా గెలుతాడు, కేసీఆర్ ఏడికైనా పోతాడు, కేసీఆర్ ఎక్కడైనా పారిపోతాడు, కేసీఆర్ పారిపోతే నువ్వు పట్టుకుంటావా, నువ్వు అట్లా అంటావా, గిట్లా అంటావా? హరీష్ రావు దుఃఖమైంది. నేను గందరగోళంలో లేను, వాళ్ళని గందరగోళమైన ప్రశ్న అడుగుతలేను. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సృష్టికర్త, తెలంగాణ గాంధీ జాతి పిత అని టీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు చంద్రశేఖరరావును. మీరు చెప్పిందంత నిజమైతే తెలంగాణ వచ్చినప్పటి నుంచి ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్ నుంచి కేసీఆర్ 3వసారి పోటీ చేయాలి, 3వసారి అధికారంలోకి వస్తున్న కేసీఆర్ గజ్వేల్ నుంచి 3వసారి పోటీ చేయడానికి ఎందుకు వణుకుతున్నాడు, సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నాడు? నువ్వు నిజంగానే రెఫరెండం కింద ఇదే రెఫరెండము, గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేయాలి, సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాలి, ఇదే రెఫరెండం మీ పనితనానికి, ఇదే గీటు రాయి, దీని మీద ఈ సవాళ్ళు స్వీకరించాల్సిందిగా హరీష్ రావును నేను అడుగుతున్నా. ధన్యవాదాలు. మిత్రమా, ఏ ప్రభుత్వమైనా కంటిన్యూస్ ప్రాసెస్, ఒక ప్రభుత్వం అప్పులు కట్టడానికి అవాయిడ్ చేయడానికి లేదు. గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, ఎవడు దరిద్రం తెచ్చి నెత్తి మీద పెట్టినా ఆ ప్రభుత్వాలు భరించాల్సిందే. మేము అందుకే మొత్తుకుంటున్నాం, ఇంకా కొంతకాలం ఉంటే ఏం మిగిలిన తెలంగాణలో. ఇప్పుడు ఏ ప్రాజెక్టులు అన్నీ తనఖా పెట్టిండు, పవర్ ప్రాజెక్టులు తనఖా పెట్టిండు, ఇరిగేషన్ ప్రాజెక్టులు తనఖా పెట్టిండు, సబ్స్టేషన్లు తనఖా పెట్టిండు, ప్రభుత్వ కార్యాలయాలు తనఖా పెట్టిండు, సెక్రటేరియట్ తనఖా పెట్టిండు, వరంగల్ హాస్పిటల్ తనఖా పెట్టిండు. ప్రభుత్వం చేతిలో చిల్లి గవ్వ లేదు, గజం భూమి లేదు, అన్ని బ్యాంకులలో తనఖా పెట్టి లోన్లు తెచ్చిండు. 7.5 లక్షల కోట్లు అప్పు అయింది. తెలంగాణ వచ్చినప్పుడు 69,000 కోట్లు ఉన్న అప్పు, 9 ఏళ్లలో 7.5 లక్షల కోట్లు అప్పు అయింది. రాష్ట్రంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ, ఏ పవర్ ప్రాజెక్టు కానీ, ఏ ఆర్ఎన్బి ఆర్ పంచాయతీరాజ్, ఏ రోడ్డు చివరికి అవుటర్ రింగ్ రోడ్డు కూడా అమ్మేసిండు. అందుకే ఇక 3వసారి వచ్చిండంటే మన ఇళ్లలో ఉండే, మన ఆడపిల్లల మెడల్లో ఉండే బంగారు తాళీలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా తెగనమ్మే పరిస్థితి కేసీఆర్కి వస్తుంది. అందుకే మన భూములు ధరణి పేరు మీద గుంజుకుంటుండు, అసైన్మెంట్ భూములు పేదలకు కాంగ్రెస్ ఇస్తే ప్లాట్లు వేసి అమ్ముకుంటుండు, లేకు అడవులు గుట్టలు కూడా వదలడు, అన్నీ అమ్ముకొని పోతాడు. అందుకే 3వసారి వచ్చిందంటే మునిగేది మనమే. ఈ ముప్పు నుంచి బయటపడాలని మేము చెప్తున్నాము. ఆయన దాన్ని కప్పుపుచ్చుకోవడానికి 3 గంటలు 3 పంటలు పొంగనాల పోషకానికి అంటే 3 దొడ్లు 36 ఎడ్లు అని చెప్పిండ, 3 ఎడ్లు 36 దొడ్లు అని చెప్పిండ వెనకటికోవడం. ఈడన్నీ పొంగనాల పోషకాడు వేసాడు. థ్యాంక్ యూ.